నవాబుపేట సీఐ అన్వర్ బాషా, వెంకటేశ్వరపురంలోని నెల్లూరు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఈవ్టీజింగ్, సైబర్ నేరాలు, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్, మత్తు పానీయాలు మరియు మాదక ద్రవ్యాల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థుల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని సీఐ సూచించారు. మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ఫస్ట్ ఈ స్కూలు ఉపాధ్యాయులకి నెల్లూరు జిల్లా పోలీస్ తరఫున ఫస్ట్ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఈ స్కూల్ గురించి రాత్రి తెలిసింది, ఇక్కడ కొంచెం ఈవ్టీజింగ్ జరుగుతుందని, అదేవిధంగా కొందరు పిల్లలు రాంగ్ ట్రాక్ లో పట్టారని, అంటే చెడు నలకలో ఉన్నారని నాకు రాత్రి నా దృష్టికి వచ్చింది. దానికోసం మార్నింగ్ ప్రిన్సిపాల్ గారితో పర్మిషన్ తీసుకొని మీతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మీరు అభివృద్ధి చెందగలరు. పైన పోతే అర్థందా? ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని స్కూల్ పంపించి చదివిస్తున్నారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు బాగుపడాలా, ఉన్నతమైన స్థితి పొందాలా, అవునా? మీరు కష్టపడకుండా, అంటే వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో ఆ విధంగా కష్టపడకుండా మీరు బాగుండాలని వాళ్ళు అహర్నిశలు కష్టపడుతూ మీకోసం శ్రమిస్తున్నారు. అటువంటి సందర్భంలో మీరందరు కూడా చాలా జాగ్రత్తగా ఇంటి గడప నుంచి బయటకు వచ్చిన తర్వాత, స్కూల్లో చదివిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శత్రువులు ప్రతి దగ్గర ఉంటారు మనకి, అవునా? అది ఏ రూపంలోనైనా ఉండవచ్చు. కాబట్టి ఏదైతే విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్తారో దాన్ని తూచా తప్పకుండా పాటించాలా. ఆ తర్వాత ప్రతి ఒక్క అంశాన్ని మీ తల్లిదండ్రులతో చర్చించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఉదయం స్కూల్ నుంచి 8 గంటలకు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం 5 గంటలకు పోయిన తర్వాత ఆ స్కూల్లో ఏం జరిగిందో మీ తల్లిదండ్రులు చెప్పాలి. అంతేగాని స్కూల్ ఏదైనా జరిగితే మీ తల్లిదండ్రులు చెప్పకపోతే ఎవరు చెప్తారు? మీరు అది అలవాటు చేసుకోవాలి. మీరు మమ్మీ జరిగింది, ఈ అబ్బాయి అన్నాడు, లేకపోతే ఈ అమ్మాయి అన్నది, లేకపోతే జరిగింది అంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్ బేరీజ్ వేయగలుగుతారు ఏం జరిగిందో అని. అవసరం అనుకుంటే మీ ఉపాధ్యాయులతో మాట్లాడగలుగుతారు. అంతేగాని చిన్నదాన్ని కూడా మీరు మనసులో పెట్టుకొని, అవునా, మీరు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండి మొత్తం ఏదైనా అయిన తర్వాత మీతో పాటుగా మీ కుటుంబం కూడా బాధపడదు. సో అటువంటి అవకాశం ఎట్టి పరిస్థితులు కల్పించకూడదు. తల్లిదండ్రులతో తల్లిదండ్రులుగా కాకుండా ఫ్రెండ్స్గా ఉండాలి, అది అలవాటు చేసుకోండి. ఫస్ట్ తల్లిదండ్రులు తల్లిదండ్రులతో పాను చూడకుండా, అంటే వాళ్ళని గౌరవించాలి, దానిలో ఫ్రెండ్స్గా ఉండాలి. ఎందుకంటే ప్రతి విషయం ఇప్పుడు మీరు ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తారా చేయరా? ఎస్. అదేవిధంగా సేమ్ మీరు కూడా మీ తల్లిదండ్రులతో ప్రతి విషయాన్ని మాట్లాడాలి. ఎప్పుడైతే మీరు ఫెయిర్గా మీ పేరెంట్స్తో మాట్లాడుతుంటే, అవునా, ఏదైనా ఉంటే మీకు వాళ్ళు ఎమీడియట్ సొల్యూషన్ చెప్తా ఉంటారు, ఇలా కాదు ఇలా అని. సో అది అలవాటు చేర్చుకోండి. అంతేగాని ఇప్పుడు మనుషులకు ఎక్కువగా ఫ్రెండ్స్ కంటే సెల్ ఫోన్స్ ఎక్కువైపోయాయి. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు వినాశనానికి దారి తీస్తుంది. అది ఏదైతే సెల్ ఫోన్ ఉందో ఇది చాలా వినాశనానికి దారి తీస్తుంది. అంతే అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది, అంతే అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది, అవునా? అంటే దాన్ని మనం వాడుకునే పద్ధతి అనమాట. మనము దాన్ని ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు జ్వరం వచ్చింది అనుకోండి, పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటారు, వేసుకుంటా బాగుంది, ఒకటి వేసుకుంటే బాగుంటుంది, రెండు వేసుకుంటే, మూడు వేసుకుంటే. సో మీరు ఏది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. ఏది ఎక్కువైనా కూడా దానితో అనర్థాలు ఎక్కువ జరుగుతాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరిని కూడా దయచేసి ఆడపిల్లలైనా కానీ మగపిల్లలు కానీ మీరు చిన్నపిల్లలు, అవునా, అంటే
ప్రతి విషయాన్ని చెప్పడం నేర్చుకోండి. మీరు ఎంతైతే వింటారో, అబ్జర్వ్ చేస్తారో దాని గురించి చెప్పాలి. అది తర్వాత మెయిన్ పాయింట్ వస్తే మీకు కొన్ని చట్టాల గురించి చెప్పడానికి వచ్చాను నేను. ఇప్పుడు చట్టాలు ఏంటంటే, అంటే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి క్రైమ్ అగేన్స్ ఉమెన్, అంటే నేరాలకు మహిళల పట్ల కానీ చిన్నపిల్లల పట్ల కానీ జరుగుతున్నటువంటి నేరాలు అయితే కానీ, అదేవిధంగా సైబర్ క్రైమ్స్, అంటే సైబర్ క్రైమ్స్ సెల్ ఫోన్ రావడం వల్ల ప్రతి ఒక్కరి చేతిలో ఉండడం వల్ల సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతుంది. అవి కానీ తర్వాత విద్యా సంస్థలలో జరుగుతున్న క్రైమ్స్ ఏంటవి, ఈపీజి ఇటువంటి నేరాలు కానీ వాట్సాప్ వాట్లా, ఈ వయసు అది కూడా అవసరం లేదు నాకు తెలిసి. ఏదైనా చూస్తే ఇసి యూట్యూబ్ చూస్తారు, అవునా? దాంట్లో ఏంటంటే ఏదైనా బుక్స్ పర్సన్ పేపర్స్ ఉంటాయి కాబట్టి చూస్తారేమో, అంతేనా? ప్రీవియస్ పేపర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అవి చూస్తారా, సాంగ్స్ చూస్తారా? దాన్ని అట్లా వాడుకోవాలి. దేనికి? ఏదైనా ప్రీవియస్ మోడల్ పేపర్స్ కానీ, ఏదైనా సమస్య రాకపోతే సొల్యూషన్స్ కానీ, కొన్ని డౌట్ నట్స్ యాప్స్ ఉంటాయి. కాబట్టి మీరు దయచేసి, అవునా, ఈ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలా. తర్వాత ఎవరైతే మిమ్మల్ని ఫాలో అయ్యి మిమ్మల్ని ట్రాప్ వేస్తారో వారి పట్ల జాగ్రత్తగా ఉండాలా, అవునా? తర్వాత మీకు వచ్చేటువంటి ఎస్ఎంఎస్ కావచ్చు, కాల్స్ కావచ్చు, ఇంకా ఏదైతే కూడా దాన్ని ప్రొహిబిట్ చేయాలా, ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి చదువుకొని అభివృద్ధి చెంది ఉన్నతమైన ఏందమ్మా కొద్ది కొద్ది సరే చదువుకొని అభివృద్ధి చెంది ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సరేమ్మా 2 మినిట్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఎనీథింగ్ ఎనీ ఏ ఆఫర్ ఉన్నా కూడా మీకు పోలీస్కి 100 కానీ 112 కానీ ఎనీటైమ్ 24 అవర్స్ ఎప్పుడైనా ఫోన్ చేసి మీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది, మీకు మేము స్పందిస్తాం. అదేవిధంగా అది లేకపోయినా కూడా కన్సర్న్ మా నెంబర్లు కూడా ఉన్నాయి, అవునా? పోలీస్ స్టేషన్ నెంబర్లు కూడా ఉన్నాయి. నా నెంబరు 9440796306 సిఐ నవాపేట్, అవునా? ఏదైనా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి, ఎందుకంటే ఇది మా ఏరియా, మీ మీ దృష్టికి వచ్చినటువంటి చెప్తే, అవునా, మేము అవి కంట్రోల్ చేయడానికి బాగుంటుంది. మిమ్మల్నే ఇవన్నీ మెసేజ్ ఎందుకు చెప్తాం తెలుసా? మీరు రేపు కాబోయే పౌరులు, అవునా? మీరు ఒక విషయాన్ని, మంచి విషయాన్ని నలుగురు చెప్పుకుంటా పోతే, అవునా, నేరాలు జరగకుండా నిరోధించవచ్చు. దానికోసమే మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలా, ఎటువంటి క్రైమ్లలో ఇన్వాల్వ్ కావద్దు, అవునా? మీ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు, మీ తల్లిదండ్రుల కలను నెరవేర్చండి, ఉన్నతమైన స్థితికి వెళ్ళండి. ఈ అవకాశం కలిగించినటువంటి ఉపాధ్యాయులకు, ప్రిన్సిపాల్కు మరొకసారి నవాపేట పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతంతా ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.